భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. వేలాది గణనాథులు ట్యాంక్ బండ్కు తరలి వస్తున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. డాన్సులు కోలాటాలతో భక్తుల సందడి చేస్తున్నారు. విద్యుత్ దీపకాంతులతో హైదరాబాద్ నగరం దగదగా మెరిసిపోతుంది. సెక్రటేరియట్, చార్మినార్, అంబేద్కర్ విగ్రహం ఆకర్షణీయంగా మారాయి. భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. వేలాది గణనాథులు ట్యాంక్ బండ్కు తరలివస్తున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. డాన్సులు కోలాటాలతో భక్తులు సందడి చేస్తున్నారు. విద్యుత్ దీపకాంతులతో హైదరాబాద్ నగరం దగదగా మెరిసిపోతుంది. సెక్రటేరియట్, చార్మినార్, అంబేద్కర్ విగ్రహం ఆకర్షణీయంగా మారే. ఇక ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలకు సంబంధించి క్రైన్ నెంబర్ 4 వద్ద నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ అయ్యి ద్వారా అందిస్తారు. అరుణ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంకా ఎంతమంది భక్తులు ఉన్నారు? ఇంకా ఎంతసేపు నిమజ్జనాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది? ఎస్ రాజేంద్ర, మీరన్నట్టుగానే హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో అయితే భక్తులతో పూర్తిగా నిండిపోయింది. ఇక్కడ గణనాథుని నిమజ్జనం చేసేందుకైతే భారీ ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్నారు. డప్పు సబ్బుల మధ్య డీజేలతో గణనాథుని గంగమ్మ ఉడికి చేర్చడానికైతే చాలా మంది భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా మనం ట్రైన్ నెంబర్ 4 వద్ద చూసుకోవచ్చు, ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేసిన ప్రదేశం ఇక్కడే. ఇక్కడికైతే పెద్ద పెద్ద విగ్రహాలను మాత్రమే ఇక్కడ నిమజ్జనం చేయడానికైతే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అక్కడ ముషీరాబాద్ నుంచి వచ్చే గణనాథులన్నింటినీ కూడా పీపుల్స్ ప్లాజా వైపు మళ్లించి అక్కడ పీపుల్స్ ప్లాజా దగ్గర నిమజ్జనం చేస్తున్నారు. మరోవైపు ఇటు ఎంజే మార్కెట్ నుంచి ఎంజే మార్కెట్ ఆ రూట్లో వచ్చే గణనాథులన్నింటినీ కూడా ఇటు పెద్దగా ఉన్న విగ్రహాలని ఎన్టీఆర్ మార్గం వద్ద ఉన్న ట్రైన్లలో నిమజ్జనం చేస్తున్నారు. మరీ కొంచెం 10 అడుగుల కంటే చిన్నగా ఉన్న విగ్రహాలను మాత్రం అటు నెక్లెస్ రోడ్ దగ్గర ఏర్పాటు చేసిన ట్రైన్లలో అక్కడ నిమజ్జనం చేస్తున్నారు. మొత్తంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు అయితే అర్ధరాత్రి వరకు కూడా ఇంకా భారీ భక్తులతో భారీ జన సందోహం మధ్య గణనాథులు అయితే గంగమ్మ ఉడికి చేరుస్తున్నారు. ఇట్టి కార్యక్రమంలో జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, పోలీసు బృందాలు ముగ్గురు సమన్వయంతో పనిచేస్తూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వినాయక నిమజ్జన శోభాయాత్రను అయితే దిగ్విజయంగా పూర్తి చేయడానికి వారి వంతు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద వినాయకులు వచ్చే ప్రాంతం వెంట భారీ భక్తులు రావడంతో వారి వాహనాలను సమన్వయం చేస్తూ పోలీసులు అయితే పూర్తి పర్యవేక్షణలో ఉన్నారు. మొత్తంగా సీసీ కెమెరాలతో పాటు మొత్తం ట్యాంక్ బండ్ మొత్తం పరిసర ప్రాంతం మొత్తం పోలీసు ఆధీనంలో పర్యవేక్షణలో ఉంది. మొత్తంగా భక్తులు మాత్రం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు వచ్చే అవకాశం ఉండడంతో ఇంకా ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఓవరాల్గా ట్యాంక్ బండ్లో మాత్రం ఇంకా 3000 మంది పోలీసుల బందోబస్తు పర్యవేక్షణలో ఉన్నారు రాజేంద్ర. మొత్తంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తంగా ఇప్పుడు 1,25,000 విగ్రహాల వరకు నిమజ్జనం చేసినట్లు జిహెచ్ఎంసీ ప్రకటించింది. మొత్తంగా మూసాపేట్ అడియల్ చెరువులో 26,546 గణనాథులు అయితే నిమజ్జనం చేశారు. 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజలు జరిపించి 11వ రోజు ఈరోజు గంగమ్మ ఒడికి చేర్చేందుకు ఆనందంగా అయితే భక్తులు తరలి వస్తున్నారు రాజేంద్ర. మొత్తంగా ఇప్పుడు ఖైరతాబాద్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా భక్తులతో పూర్తిగా నిండిపోయి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అరుణ్. ఉదయం నుంచి ప్రారంభమైన గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ట్యాంక్ బండ్కి మరిన్ని విగ్రహాలు చేరుకుంటున్నాయి. తెల్లవారే వరకు కూడా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతుంది. ఇప్పటికే నగరవ్యాప్తంగా ఉన్న అనేక విగ్రహాలు అక్కడికి వచ్చి నిమజ్జన కార్యక్రమాలు పూర్తయిన నేపథ్యంలో ఇంకా మరికొన్ని విగ్రహాలు కూడా ఈ రాత్రి అంతా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. చంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి.